బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ ఇచ్చిండు, రజకులకు ఉచిత కరెంట్ ఇచ్చిండు, ఇప్పుడు ఇంకా చిన్న చిన్న బీసీ కులాల కోసం ఎంబీసీల కోసం కూడా 500 కోట్ల రూపాయలతో స్కీమ్ తెస్తా ఉన్నాం. ఇవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మరి బీజేపీ వాళ్ళు ఏం చేసింది, ఏం చేసిందని బీజేపీ పార్టీకి ఓటేయాలి? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఒక్క పనన్నా చెప్తారా వాళ్ళు? అందుకే తిట్టదండకం. చేసినోడైతేనేమో చెప్పాలి, అందుకే ఏమీ లేదు కనుక తిట్టదండకాన్ని అందుకుంటారు. తిట్లు కడుపు నిండుతాయా? జోకులేస్తే ఆ బండి సంజయ్ మాటలు ఎట్లుంటాయంటే, సినిమాలో కొంతమంది డైలాగులు కొడితే మనం కొద్దిసేపు హాస్యాస్పదంగా చూస్తుంటాం, బండి సంజయ్ మాటలు కూడా గట్లే ఉంటాయి. హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలైనాయి, ఆడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వరదలు వస్తే ఏమన్నాడు? మీకు బండి పోతే బండు, మోటార్ సైకిల్ పోతే మోటార్ సైకిల్, కారు పోతే కారు, ఇల్లు పోతే ఇల్లు, టీవీ పోతే టీవీ, బండి పోతే బండి, గుండు పోతే గుండు. ఓట్లు అయిపోయినాయి, గెలిచిండ్రు. ఏమైనా అని బండి ఏమా గుండె ఏమా అంటే ఇన్సూరెన్స్ కంపెనీ నడుకోపోవాడు ఇస్తాడు. ఇవో ఇంత జూటే కాదు, ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు నమ్ముదామా, మోసపోదామా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇవాళ మా బాలిక సుమన్ మా తమ్ముడు, మీ ఊరి అల్లుడు, మీ మున్సిపల్ చైర్మన్ అమ్మ చంద్రకళమ్మ ఏమంటుంది, 50 కోట్లు మా చండూరుకు కావాలంటుంది. మా దయాకర్ అన్న కూడా మీకే ఫుల్ రెస్పాన్స్. నేను మొన్న కేటీఆర్ గారు చెప్పిపోయింది, మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ గారు చెప్పిండ్రు, ఆర్థిక మంత్రిగా నేను హామీ ఇస్తా ఉన్నా, ఎన్నికలు అయిపోయిన తర్వాత 50 కోట్ల స్పెషల్ గ్రాంట్ ఈ చండూరు మున్సిపాలిటీకి అందిస్తాం. బ్రహ్మాండంగా 4 లైన్ రోడ్ చేసి బటర్ఫ్లై లైట్లు వేసి ఈ చెండూరును అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత మాది మాది అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. అదేవిధంగా మా దయాకరన్న గవర్నమెంట్ ఒక బస్తీ దవాఖానా కావాలి, మా ఆసుపత్రిని అభివృద్ధి చేయాలి అని ఆరోగ్య శాఖ మంత్రిగా నేను వచ్చినా